అందరికీ నమస్కారం నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మానస శేఖర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్కున్నటువంటి మరొక టాపిక్ ఇప్పుడు చూద్దాం మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు చెప్పినటువంటి కొన్ని టాపిక్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని కూడా చూసి ఫాలో అవ్వండి ఇప్పుడు శూద్రక వీరవర కథ ఈ లెసన్లోని క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేటప్పటికీ క్వశ్చన్ పేపర్ వైజ్ టెన్త్ రోమల్లో ఉంటుంది ఎయిట్ మార్క్స్ ఈ రోమన్కుంటాయి ఫస్ట్ ఎవరైనా లెసన్ వింటైనా క్వశ్చన్స్ అర్థమవుతాయి కాబట్టి లెసన్స్ ఎవరు వినకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను అది చూసి నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ విని ఫాలో అవ్వండి ముందుగా ఫస్ట్ వన్ వీరవరస్య పుత్ర కహ వీరవరుని యొక్క పుత్రుడు ఎవరు ఆన్సర్ వీరవరస్య పుత్ర శక్తిధర వీరవరుని యొక్క పుత్రుని పేరు శక్తిధరుడు సెకండ్ వన్ వీరవరస్య వర్తనం కియత్ వీరవరుని యొక్క జీతం ఎంత ఆన్సర్ వీరవరస్య వర్తనం సువర్ణాని వీరవరుని యొక్క జీతం ఐదు వందల బంగారు నాణాలు థర్డ్ వన్ ప్రాజ్ఞ కిమ్ నిమిత్తం సర్వం ఉసృజేత్ ప్రాజ్ఞులు దేని కొరకు తమ దగ్గర దాన్నంతటిని కూడా వదిలిపెట్టేస్తారు ఆన్సర్ ప్రాజ్ఞ పరార్ధే నిమిత్తం సర్వం ఉసృజేత్ ప్రాజ్ఞులు అనగా తెలివైనవారు పరార్ధే ఇతరుల కోసం పరార్థే నిమిత్తం ఇతరుల కొరకు సర్వము సృజేత్ అంతటినీ కూడా వదిలిపెడతారు నెక్స్ట్ అండ్ ఫోర్త్ వన్ శూద్రకేణ కిం కర్తం ఖడ్గ సముత్పి శూద్రకుడు దేని కొరకు తన దగ్గర ఉన్నటువంటి ఖడ్గాన్ని ఉపయోగించవలసి వచ్చింది ఆన్సర్ శూద్రకేణ స్వశిరచ్ఛేత్తుం ఖడ్గం సముత్పిత శూద్రకుడు స్వశిరేత్వం తన యొక్క శిరస్సును ఖండించుకోవడం కొరకు ఖడ్గం సముత్పిత ఖడ్గాన్ని ఉపయోగించవలసి వచ్చింది నెక్స్ట్ అండ్ ఫిఫ్త్ వన్ రాజా వీరవరాయ కిం దదౌ రాజు వీరవరునికి ఏమి ఇచ్చను ఆన్సర్ రాజా వీరవరాయ కర్ణాట రాజ్యం దదౌ రాజు వీరవరునికి కర్ణాటక రాజ్యాన్ని ఇచ్చెను సిక్స్త్ వన్ వీరవరహ కస్య శిరహ చిచ్చేదా వీరవరుడు ఎవరి యొక్క శిరస్సును ఖండించెను ఆన్సర్ వీరవర స్వపుత్రస్య శిర చిచ్చేదా వీరవరుడు తన యొక్క కొడుకు శిరస్సును ఖండించను నెక్స్ట్ అండ్ సెవెంత్ వన్ వీరవర కస్య రాజ్య ఆసీత్ వీరవరుడు ఎవరి యొక్క రాజ్యంలో ఉండెను ఆన్సర్ వీరవరహ శూద్రకస్య రాజ్యే ఆసీత్ వీరవరుడు శూద్రకుని యొక్క రాజ్యంలో ఉండెను నెక్స్ట్ అండ్ వన్ పుత్రస్య మరణానంతరం వీరవరహ ఆలోచ్య కిం అకరోత్ పుత్రుని యొక్క మరణం తరువాత వీరవరుడు ఆలోచించి ఏమి చేసను ఆన్సర్ పుత్రస్య మరణానంతరం వీరవరహ ఆలోచ్య ఆత్మనహ శిరశ్చిఛేదనం అకరోత్ కొడుకు చనిపోయిన తరువాత వీరవరుడు ఆలోచ్య ఆలోచించి ఆత్మనః శిరసిచ్ఛేదనం అకరోత్ తన శిరస్సును ఖండించుకున్నాడు